చైనా ఐఓటీ డివైజుల వల్ల ఏంటి ఇతర దేశాలకు ప్రమాదం ఈ ఐఓటీ డివైజులు మన యొక్క సమాచారం తెలుసుకోగలవా ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి పనిచేసే డివైజులు సెన్సార్తో ఉండే డివైజులు కమ్యూనికేషన్స్ నెట్వర్క్స్ మొదలైనవి ఈ డివైజుల నెట్వర్క్ ఆధారంగా ఒకదాంతో మరొకటి కనెక్ట్ అయ్యి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోగలవు ఉదాహరణకు మన ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ డివైజులు వైఫై కనెక్ట్ చేసి వాటిని మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాము చైనా ఐఓటీ డివైజులు ఇతర దేశాల మీద నిఘా పెడుతున్నాయని వీటి వల్ల ప్రపంచ దేశాలకు ప్రమాదం అని పోర్టల్ ప్లస్ పేర్కొంది అమెరికా ఇతర దేశాల్లోనైనా ఆయుధాల తయారీ కోసం చైనాలో తయారు చేసిన స్పేర్ పార్ట్స్ వాడితే ఐఓటి మాడ్యూల్ ద్వారా ఆయుధాల సమాచారం వాటి లొకేషన్ వాటి గురించి పూర్తి సమాచారం చైనా తెలుసుకునే అవకాశం ఉంది మూడు చైనా కంపెనీలు క్యూక్టెల్ పిబికామ్ చైనా మొబైల్ ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు శాతం డివైజులు తయారు చేస్తున్నాయి వీటిలో డెబ్బై శాతం ఐఓటి డివైజులు కనెక్టివిటీ సపోర్ట్తో పనిచేస్తాయి ప్రముఖ బ్రాండ్స్ డెల్ లినోవో హెచ్పి ఇంటెల్ కార్ కంపెనీ టెస్లా ఈ మూడు కంపెనీల యొక్క కస్టమర్స్ వీళ్ళకి కావాల్సిన డివైజ్లు ఈ చైనా కంపెనీలు తయారు చేసేస్తూ ఉంటాయి చైనాలో ఏ కంపెనీ అయినా ప్రభుత్వం అడిగితే యూజర్స్ డేటా సమాచారం ఇవ్వాలి ఇతర దేశాల్లో వాడుతున్న యూజర్స్ డేటా కూడా ఇవ్వాలి ఆసియా లైట్ ఇంటర్నేషనల్ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో చైనా స్మార్ట్ డివైజ్ ద్వారా మనం చూస్తుందని పేర్కొంది కార్స్ కంప్యూటర్స్ ఏ క్రెడిట్ కార్డ్స్ మైక్రో చిప్స్ ద్వారా మన సమాచారం తెలుసుకుంటోందని పేర్కొంది దీనివల్ల నేషనల్ సెక్యూరిటీ ఎకానమిక్ సమస్యలు ప్రైవసీ హ్యూమన్ రైట్స్ సమస్యలు రావచ్చని పేర్కొంది చైనా ఐఓటీ డివైజుల ద్వారా కలెక్ట్ చేసిన సమాచారాన్ని ఫైవ్ జీ నెట్వర్క్ సహకారంతో సేకరించుకోగలదు ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ప్రముఖ వ్యక్తులు ప్రముఖ వ్యాపార సంస్థల మీద నె పెట్టగలదు గతంలో కొన్ని చైనా యాప్స్ మన సమాచారం సేకరించాయని వాటిని బ్యాన్ చేశారు బ్రిటిష్ డిప్లొమేట్ చార్లెస్ ప్యాట్రన్ దేశాలు చైనా ఐఓటి వస్తువులు వాటకం తగ్గించాలని గవర్నమెంట్స్ మరియు సర్వీసుల్లో ఉన్న డివైజుల యొక్క సమాచారం తెలుసుకోవాలని ఈ సంవత్సరం చివరికి వాటిని బ్యాన్ చేయాలని రెండు వేల ఇరవై నాటికి వీటిని రీప్లేస్ చేయాలని తెలిపారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో